తీర్చుకుంటాం, ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా, వార్డుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల జనాదరణ చాలా బాగుంది. అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే మాకు అన్ని మా ఇంటి దగ్గర నుంచి పథకాలు ఇస్తారు. అదేవిధంగా అభ్యర్థి కూడా మేము పిలిస్తే పలుకుతారు, మా ఇంటి దగ్గరకు వస్తారు. మేము ఫోన్ చేసి మీకు కాఫీ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము గెలిపిస్తామని ప్రతి ఒక్క ఓటరు కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా చెప్తున్నారు. మరి అదే ఉత్సాహంతో మేమందరం కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. మరి ప్రజల్ని అభ్యర్థించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేయగలిగిందో అన్ని చేస్తాం. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందాలన్నా వారికి అందిస్తాం. అదేవిధంగా మరి ఈ ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, పట్టణాల్లో అయితే త్రాగునీటి సమస్య కొంత ఉంది, వాటిని కూడా తీర్చడానికి చేస్తాం. అదేవిధంగా గతంలో చాలా వరకు ఎంపీ ల్యాడ్స్ నుంచి కొన్ని నిధుల నుంచి కరెంటు ప్రాబ్లంకి, వాటర్ ప్రాబ్లంకి నిధులు మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తప్పకుండా వారికి ఇబ్బందులు అందించేస్తాం. అంతేకాకుండా ప్రధాన సమస్యలు ఏ లేరు, ఆధునీకరణకు సంబంధించిన విషయం, అదేవిధంగా బీపీసీకి సంబంధించిన నీటికి సంబంధించిన విషయం, సాగునీరు తాగునీరు విషయంలో రైతాంగానికి ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. సముద్ర కోట, తీర ప్రాంత సముద్ర కోట పరిరక్షణ కూడా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది, మళ్ళీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా స్పీడప్ చేసి చేయడం జరుగుతుంది. అలాగే యువ స్థలాలకి ఎప్పుడూ లేని విధంగా సుమారు ఈ నియోజకవర్గంలోనే 19,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి వాటిని లెవెలింగ్ చేసి వారికి ఇల్లు కట్టుకోవడానికి సావకాశంగా కొంతమందికి అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అవి కూడా అందిస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా నేరుగా మధ్యవర్తులు లేకుండా, కరప్షన్ లేకుండా చాలా చక్కగా పరిపాలించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మరి జగనన్న గారి యొక్క ఆలోచనతో, వారి విధానంతో మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా, పిఠాపురం నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మనిషి ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తారు. 1 ఎంపీకి ఓటు, 1 ఎంఎల్ఏకి ఓటు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీని గెలిపించాలని, అభ్యర్థులు గెలిపించాలని, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తామని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం.